నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో హన్మయ్య నాయక్ తండ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దోరేపల్లి బీసీ కాలనీ నుండి ధైన్య నాయక్ తండకు చెందిన బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించి నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట డిస్ట్రిక్ట్ మద్దూర్ మండల్ దోరేపల్లి విలే హన్మయ్య తండ చెప్పి మా సాలం కట్ట తండ అమ్మనాయ తండ దేనే తండతో ఇప్పటి నుంచి బీటీ రోడ్కి మట్టి వేసి ఈడికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు డాంబర్ రోడ్ ఏమంటే ఈడికి ఎమ్మెల్యేకి చెప్పినా ఎవరికి చెప్పినా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. మొన్న ఏ దగ్గరికి పోయినా డిప్యూ దగ్గరికి పోయినా ఇదే మాట చెప్తుంది, ఏపిస్తాము ఏపిస్తాము ఏపిస్తాము. ఈ కానల్ మొత్తం మేము సొంతంగా పైసలు వేసి మేము సొంతంగా వేసుకున్నాము. ఈ కానల్ వేసుకున్నా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవట్లేదు. మేము గవర్నమెంట్కి ఫస్ట్ చెప్పింది కాంట్రాక్ట్ ఏం చెప్పినామంటే మాకు ఒకటి ఇది కానల్ ఒకటి వేసేయమని చెప్పినాం. అయినా ఆ విషయం గిట్ట పట్టించుకోవటం లేదు. తర్వాత మాకు దోరేపల్లి కోవాలంటే మొన్న వర్షం పడినప్పుడు 10 రోజులు మేము ఊరికి పోలే మద్దూరు కోలే ఏడికి పోవాలైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ మొత్తం తెగిపోయింది వర్షం పడి. ఇంతవరకు మా రోడ్కు పట్టించుకునే నాదు. మద్దూరు మండలం బీసీ దోరేపల్లి గ్రామం కొత్త జీపీ హన్మయ్యనాయక తండ మా 3 తండాలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. బీసీ కాలం నుంచి అమరనాయక తండ దేనేనాయక తండ ఈ మన సలంగడ్డ తండ 3 తండాలు ఈ రోడ్ 3 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, 3 సంవత్సరాలు మన్ను కొట్టి ఏడ్చిపెట్టి ఇంతవరకు ఈ కాలాల గిట్ట మేమే వేసినాము. ఇప్పటివరకు తండ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు, అసలు పట్టించుకుంటే ఇవ్వలేరు. దీనికి ఇక్కడక్కడ పార్టీ వాళ్ళు నాది నీది అంటుండ్రు, దానికి ఇది పట్టించుకోవట్లేదు. ఇక్కడ మా కోడంగల్ అక్కడ నేను గెలిచినా నీకు గెలిచినా అభివృద్ధి చేసినా అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేసిన దమ్ము ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మా తండలో చూసిపోవాలి. ఊకే మాకు దమ్ము ఉంది ఇది ఉంది అని అక్కడనే మేము కోట్లాడుతుంటారు. మీకు ఉంటే మీ తండ మా తండకు వచ్చి చూడండి మా గుడిసెలు ఏముంది మా పరిస్థితి ఏముంది. బీసీ కాలం నుంచి అసలు ఇక్కడ రావాలంటే ఇక్కడ కారు రావట్లేదు. ఆర్మీ వాళ్ళు వచ్చిండ్రు మేము అందరికి మన వెయ్యి కంప్లైంట్ ఇచ్చినా ఈవర్ కంప్లైంట్ ఇచ్చినా మా కాంట్రాక్టర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేకి 4 సార్లు లెటర్లు ఇచ్చినాము.